ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? ఈ సినిమా షూటింగ్ చేసిన అన్ని రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైట్ లేదన్నా అంటున్నారు, తాగిన డబ్బులన్నా వచ్చే అవకాశం ఉందా? చెప్పండి సార్. అరుణ్ గారు 23 ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థం ఉంది అప్పుడు ఎంత వస్తాయి అనేది. ఓట్కా డబ్బులు జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉండదుగా. ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడి ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ మీద మీకే అర్థం అవుతున్నారు. అంత తాగారు సార్ వర్మ గారు? కిరణ్ గారు, ఒక సినిమా రిలీజ్ ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అది రిలీజ్ ఆగిపోతే ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫైనాన్షియల్గా చాలా దెబ్బ కొడుతుంది, ప్రొడ్యూసర్ని చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. హౌ యూ ఫేస్ దిస్ పర్టికులర్ దిస్ థింగ్? అప్పుడు ఎంత లాస్ ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా రిలీజ్ అయిపోతున్నారు? వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అదన్నీ ఆలోచించే దిగానండి. లోకేష్ అడ్డం పడతాడని ఆగిపోతుంది. లోకేష్ అని కాదు, డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఎవరు దానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు, ఏదైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయి ఉండొచ్చు. కారణాలు ఏమైనా కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీయే రోడ్డు మీదకి వచ్చి లోకేష్ గారు రిప్రజెంటేటివ్ జనరల్ సెక్రటరీయే సినిమాని ఆపమని సెన్సార్ బోర్డుకి తను పర్సనల్గా CBFC ముంబైకి స్టేట్ రీజనల్ ఆఫీసర్కి అప్లై చేయడం జరిగింది. అది తన కంప్లైంట్. ప్లస్ సిటీ సివిల్ కోర్టులో సినిమా మీద ఓటీటీ మీద స్టే తీసుకుని వచ్చారు. తను ఒక 3 ముఖ్యమంత్రి చేసిన కొడుకు ఇలా నడి రోడ్డుకు వచ్చి ఒక సినిమాని ఆపడానికి ప్రయత్నం చేశాడంటే తనకు శక్తి వంచన లేకుండా ఎక్స్ట్రాడనరీ అడ్వకేట్లను పెట్టి, హైలీ పేమెంట్ ఉన్న అడ్వకేట్లను పెట్టి ఒక 3.5 నెలల పాటు అదే పనిగా రాష్ట్ర రాజకీయాలను పక్కన పెట్టి రేపు ఎలక్షన్లో ఏం చేయాలా, క్యాండిడేట్లు ఎవడ పెట్టాలా, ఎవరితో ప్రయాణం చేయాలా అనే విషయాలను పక్కన పెట్టి ఈ సినిమాని ఆపడమే తన జీవితాశయంగా తను ఎంచుకున్నాడు. అది తను తీసుకున్న ఈ 3 నెలలుగా తన డ్యూటీ తెలుగుదేశం పార్టీ తరఫున. దానిలో ధర్మం అంటే ఒకటి ఉంది, కొంచెం లేట్ అయినా కానీ ధర్మం గెలిచింది. న్యాయస్థానాలన్నీ కూడా కింద కోర్టులు, కింద 2 సిటీ సివిల్ కోర్టు అవనేయండి, సింగిల్ బెంచ్ అవనేయండి, చివరికి డివిజన్ బెంచ్కి వచ్చిన చీఫ్ జస్టిస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గౌరవనీయులు ఒక ధర్మంగా తీర్పిచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కానీ Article 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మా అభిప్రాయాల్ని మేము ఎలా అయినా చెప్పుకోవచ్చు, అది ఒకరికి ఇబ్బంది లేకుండా తెలియజేయాలనే ఒక ఉద్దేశంలో. దాంట్లో 100 మందికి దాంట్లో నచ్చాలని లేదు. కొంతమంది వాళ్ళకి అది ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, కొంతమంది దాన్ని అనుకూలంగా తీసుకోవచ్చు. అది మనకి పబ్లిక్ డొమైన్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కుని నేను ఉపయోగించుకున్నాడు, చేశారు అని చెప్పి మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. అల్టిమేట్గా ఏమైంది, ధర్మం గెలిచింది. ఈరోజు రిలీజ్కి రాబోతుంది భగవంతుడి ఆశీస్సులతో. ధర్మం గెలిచింది కరెక్టే. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ధర్మం అంటున్నా? ఎంత మీరు ఫైనాన్షియల్గా కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని కార్యాలు మనం చేపట్టినప్పుడే అన్నిటికీ సిద్ధమయ్యే ఆ కార్యక్రమాన్ని చేపడతారు ప్రతి మనిషి. దాంట్లో 100 లోకేష్లో చట్టం పడినా కానీ అల్టిమేట్గా గెలిచే ధర్మమే. దాన్ని నమ్ముతాను, ముందుకెళ్తున్నాం దర్శన్. దానికి మా డైరెక్టర్ గారు ఇక 100 అంటే అంత బలం ఉన్నవాడు, ఒక సింహం గుండెకెళ్ళాడు. ఇలాంటివన్నీ ఆయన ఎన్నో చూసి వచ్చి ఇక్కడికి వచ్చినాడు. అందువలన అలాంటి బలమైన వ్యక్తి పక్కన ఉన్నప్పుడు మనకి ఎంతటి సమస్య అయినా ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసం ప్రతి మనిషికి ఉంటుంది. దాని ప్రకారం అన్నీ కలగలిపి ఈరోజు అల్టిమేట్గా ఈ సినిమా ముందుకు తీసుకురాబోతున్నాను అని చెప్పి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చివరికి ఫిగర్ అయితే చెప్పలే, కానీ దీనికి ఒక మంచిది చెప్పండి. ఈ ఎక్స్టెన్షన్ చెప్తాను. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది, ఇప్పుడు సపోజ్ మేము డిసెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మా దృష్టిలో 100 వస్తుంది అని అనుకున్నాం అనుకోండి, ఒక నిమిషం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ డీల్ ఏం వలన ఒక 25 రూపీస్ ఎక్కువైంది ఓకే కాస్ట్లో, కానీ లోకేష్ ఇచ్చిన పబ్లిసిటీతో అది 200 అయింది. అది 1 పాయింట్.